దొంగతనాల కుపాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి 5.5 తులాల బంగారం, 1.3 కేజీల వెండి, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తోగుట సిఐ రవీందర్ దౌలతాబాద్ ఎస్ఐ చంద్రశేఖర్లు వెల్లడించారు. ఇటీవల కాలంలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత 4-5 నెలల సమయంలో బుడిగ జంకాల కులాలకు చెందిన 4 వ్యక్తులు తౌగుట, దౌలతాబాద్, గజ్వేల్ మండలాల్లోని గుళ్లలో మరియు తాళం వేసిన ఇండ్లలో టార్గెట్ చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇటీవల దౌలతాబాద్ మండల కేంద్రంలో వాహన తనిఖీల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టుబడ్డారని, వారిని విచారించగా మరింత సమాచారం దొరికినట్లు సిఐ తెలిపారు. అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని పొద్దుంతా ఊర్లలో తిరిగి తాళం వేసిన ఇండ్లు టార్గెట్ చేసుకుని రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా ఛేదించిన ఐడి పార్టీ కానిస్టేబుల్ రమేష్ కు ఎస్ఐ చంద్రశేఖర్ రివార్డు అందజేశారు. ఇలాంటి దొంగతనాలకు తావివ్వకుండా గ్రామాల్లోని దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు సిఐ రవీందర్. ఎస్ఐ చంద్రశేఖర్లు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రమేష్, హరికృష్ణ, రాజు, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనే అబ్బాయి మైనర్ ఉన్నాడు, తను కూడా ఇందులో నేరస్తులో నేరం వీళ్ళు చేసిన నేరంలో పాలు పంచుకోవడం జరిగింది. అతన్ని కూడా అతి త్వరలో అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా ఈ ఈ టెంపుల్ థెఫ్ట్లో వాళ్ళు చేసిన ఈ 8 టెంపుల్ థెఫ్ట్లో సాయి, మోతే సాయి, మోతే యాదగిరి, మోతే స్వామి అనే 3 కూడా అప్స్కాండింగ్లో ఉన్నారు. వారిని కూడా అతి త్వరలో అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఈ టెంపుల్ థెఫ్ట్లు ఈ ఈ మధ్యకాలంలో బాగా మాకు రావడం జరుగుతుంది. అందుకనే మా తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ టెంపుల్ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వాటి ఆధారంగా మేము నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే వాటిని గమనించి వాళ్ళు చేయకుండా